తొలగించావు వదిలుండలే అలా ఉచ్చరణ గ్లోరీ స్టాప్ నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా చప్పట్లో ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా వాక్యమంతటా ప్రకటింపబడిన ఈ మాట ఈరోజు మార్కు సువార్త 16:20 వచ్చును మరొక్కసారి చదువుదాం. వారు బయలుదేరి 16:20 వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను హల్లెలూయా. ఇక్కడ త్రీ థింగ్స్ హ్యాపెండ్ మూడు అద్భుతాలు జరగడానికి మూడు అద్భుత కార్యములు ప్రజలు చూడడానికి ముగ్గురు వ్యక్తులతో ముడిపడి ఉంది. ఎంతమంది చెప్పండి? ముగ్గురు వ్యక్తులు లేక మూడు రకాలైన ప్రజలు అనుకోండి. ఈ చర్చ్ సంఘానికి వచ్చినంతా క్రీస్తు రక్తంలో కడగబడ్డవాళ్ళమే. మనల్ని కడిగింది ఏ రక్తం చెప్పండి? కానీ మన బుద్ధి మాత్రం అలాగ ఉండదు. క్రీస్తు రక్తమే. మరి ఏ బుద్ధి ఉండాలి మనకి? క్రీస్తు బుద్ధి. ఏ బుద్ధి ఉండాలండి? ఫిలిప్పి 2:5 చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఫిలిప్పీయులు 2:5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా ఏం చేయాలి అంటే ఇప్పుడు చెప్పండి. మనల్ని కడిగింది ఎవరు? క్రీస్తు రక్తం. మరి మనకే మనసు ఉండాలి క్రీస్తు. మరి మరి ఏ మనసు ఉంటుంది? నీ మనసే ఉంటుంది. నీ మనసు నీకే, నా మనసు నాకే. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తావు, నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు. కానీ క్రీస్తు మనసే ఉంటే, క్రీస్తు స్వభావమే ఉంటే, క్రీస్తు బుద్ధే మనకుంటే, క్రీస్తు ఆలోచనే మనకుంటే, మన ప్రభు ఏం చేశాడో అది చేయడానికి ఆతృత పడతాం, ఆరాట పడతాం, ప్రయాసపడతాం, పరిగెడతాం, దాని కొరకు ఎదురు చూస్తాం, దాని కొరకు నిలబడతాం, దాని కొరకు సాక్ష్యమిస్తాం, దాని కొరకే కష్టమైనా నష్టమైనా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా శోధనైనా వ్యాధి అయినా బాధ అయినా ప్రభు కొరకే నిలబడతాం. ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. అది పౌలు యొక్క స్వభావం. ద గెలాషియన్స్ చాప్టర్ 2:20 గలతీ 2:20 ఏముంది?
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ నీవు క్రీస్తుతో క్రీస్తు నీలో ఈ రోజు సబ్జెక్ట్ నీవు క్రీస్తుతో ఆ నేను క్రీస్తుతో కూడా ఉండండి ఉండండి ఇక్కడ అంశం ఏంటంటే ఈ రోజు డాక్టర్ గారు చెప్పింది నీవు క్రీస్తుతో క్రీస్తు నీతో లేక నీవు క్రీస్తులో లేక నీలో క్రీస్తు బాగా వినాలి నీవు క్రీస్తులో ఉంటే లేక క్రీస్తుతో ఉంటే లేక నీవు క్రీస్తులో ఉండి క్రీస్తు నీలో ఉండి నీతో ఉంటే నీ స్వభావం ఒకర్ని చేర్పదు నీ స్వభావం ఒకర్ని పాడు చేయదు నీ స్వభావం ఒకరికి ఇబ్బంది కలిగించదు నీ స్వభావం ఒకరికి హాని చేయదు నీ బుద్ధి దరిద్ర బుద్ధిగా ఉండదు కానీ నీకు అది లేదు ఈ రోజు క్రీస్తు నీలో లేడు నీవు క్రీస్తులో పేరు చెప్పుకుంటావంటే నీవు జీవించుచున్న పేరు మాత్రమే కలదు గాని నీవు మృతుడవే మృతురాలివే ఒకళ్ళు జీవిస్తే క్రీస్తులో జీవించాలి క్రీస్తు నీలో జీవించాలి క్రీస్తు సంఘములో సంఘము క్రీస్తులో ఉంటే ఆ సంఘము అంచెలంచెలుగా అంచెలంచెలుగా వృద్ధి చెందుతూనే ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా ఆ వృద్ధి చెందుతూనే ఉంటుందండి వృద్ధి చెందుతూనే ఉంటుంది మరి ఎక్కడ సమస్య ఇక్కడ వారు అంటే ప్రజలు అలాక శిష్యులు వాక్యమంతటా ప్రకటిస్తున్నారు శిష్యులతో యేసు ప్రభు వినివెంటే ఉన్నాడు దేవునికి స్తోత్రం వినివెంటే ఉన్నాడు హల్లెలూయా ఎలా ఉన్నాడు చెప్పండి వినివెంట 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 దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఎలా ఉన్నాడు చెప్పండి వినివెంట ఉన్నాడు ఇప్పుడు శిష్యులు వీళ్ళు వీళ్ళెవరు చెప్పండి శిష్యులు అంతటా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అంతటా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు ప్రకటిస్తున్నారు ఈయన యేసు ప్రభు వారు అనుకోండి డాక్టర్ గారు వినివెంటే ఉన్నారు యేసు ప్రభు వారు వినివెంటే ఉండి వారి వెంటే ఉండి సూచక్రియలు చేస్తున్నారు మాత్కార్యాలు చేస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు అలా చేసినందువల్ల ఇలా చేసినందువల్ల ఏ శిష్యులు ప్రకటిస్తూ ఉంటే ప్రభు వారితో కూడా ఉంటే ఈ సూచక్రియలు మాత్కార్యాలు దేవుని వాక్యం ప్రజలందరిలో కూడా స్థిరపరచబడుతుంది ఇప్పుడు ఈ మూడు జరుగుతున్నాయా సంఘంలో చెప్పండి జరుగుతున్నాయా జరుగుతున్నాయా ఈ మూడు జరుగుతున్నాయి ఆ సంఘాల్లో ఈ సంఘంలో వదిలే గొడవ ఇందులో బతకడం సరిపోతుందంతే బతుకుతున్నాం అంతే ఇవి జరగట్లేదు కానీ ప్రభు తన మహా ఉచితమైన మన సంఘంలో అలాంటివి ఎన్నో చేశాడు దేవుడు హల్లెలూయా చనిపోయిన వారు బ్రతికారు దెయ్యములు పట్టిన చేత పీడింపబడిన వారు స్వస్థత పొందారు మరణానికి జోగుతున్న వారు సజీవులు అయ్యారు దేవునికి స్తోత్రం అది ఎవరు తెలుసా ప్రభు సహకారి అయి ప్రభు వారికి సహకారిగా ఉండి వారికి తోడుగా ఉండి వారు వెనువెంట ఉండి సువార్త ప్రకటిస్తుంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ వాక్యాన్ని పిలారా ప్రభు స్థిరపరిచి వాక్యము ప్రజల్లో స్థిరపరచబడినట్లుగా అద్భుతములు సూచక్రియలు మాత్కార్యములు ఆయన చేస్తూనే ఉన్నాడు అంటే అపోస్తులు కాలంలో కాకుండా మార్కు కాలంలో కాకుండా యోహాను కాలంలో మాత్రమే కాకుండా పిల్లర అపోస్తులు కాలంలో మాత్రమే కాకుండా నేటి కాలంలో కూడా ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రకటించడానికి ఏం చేయాలి సిద్ధంగా ఉండాలి వచ్చినట్టు వచ్చిందా అని వచ్చిన వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంతే నీ బతుకంతా ఇక్కడే ఇక్కడే మీరేమనుకోద్దు నేను కానీ మగోళ్ళు కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మనమే వస్తున్నాం మనమే పెద్దవాళ్ళు అయిపోతున్నాం మనమే ముసలివాళ్ళు అయిపోతున్నాం మనమే తలబండిపోతుంది మనమే కర్రబట్టుకుని నడుస్తున్నాం మనమే మంచం ఎక్కేస్తున్నాం ఇంకా తర్వాత పరదేశులమో అంతే నీ వలన ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు దౌర్భాగ్య స్థితి కదా నువ్వు బ్రతకడం వ్యర్థమే కదా నీవు నేను బ్రతకడం వ్యర్థమే కదా భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు ఎవరికి లాభం నువ్వు జీవిస్తున్నావు ఎవరికి లాభం
నీ పని చేసుకుంటున్నా ఎవరికి లాభం, నీ వ్యాపారం చేసుకుంటున్నా ఎవరికి లాభం, నీ ఉద్యోగం చేసుకుంటున్నా ఎవరికి లాభం, నీవు నీ చెప్పు నీ వ్యక్తిగత కూలి నాలుగేళ్ళ చదివి ఎవరికి లాభం, అది నీకే నీకే అది నీకే. ఇంకో మాట చెప్పనా, తెలుగులో నీ కడుపుకే. కానీ నీకు లాభం కలగాలి, నీ కుటుంబానికి లాభం కలగాలి, నీ పిల్లలకు లాభం కలగాలి అంటే నువ్వు ఆత్మను సంపాదించాలి. ఆత్మను సంపాదించడానికి ఆత్రుత నీకు ఉంటే శిష్యులు ఏ విధంగా సువార్త ప్రకటించడానికి వారు అంతటా ప్రకటించడానికి నడుము కట్టుకున్నారు. నీకు అన్ని అవయవాలు బాగున్నాయే, టీవీ ముందు కూర్చొని సూర్మ నీ జీవితం నీ బతుకంతా గడిపేస్తున్నావు, ఎవరికి ప్రయోజనం లేకుండా, ఎవరికి లాభం లేకుండా, నీ వలన కనీసం నీ కుటుంబంలో సభ్యులు కూడా పరిపూర్ణులు కాకుండా నీవు బ్రతుకుతూ ఉంటే నీ బ్రతుకు సార్థకమేమిటి, నీ జీవితానికి సాక్ష్యం ఏమిటి చెప్పి. ఇప్పుడు చనిపోయావా క్రీస్తులో, క్రీస్తు కూడా సిలువేయబడ్డావా, క్రీస్తు కూడా పాతిపెట్టబడ్డావా, క్రీస్తు కూడా తిరిగి లేచావా? లేస్తే నీ ద్వారా అద్భుతాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరిచి హెచ్చించి అనేక రీతులుగా అని నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మంద ఈ దొడ్డి విస్తరించబడి దొడ్డి పెరగడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. వాక్యం ఏమైంది, అంతటా ఏమైంది, వారిలో వారిలో స్థిరపరచబడింది. అమార్చదుమా, అమార్చదు వాక్యమును స్థిరపరచుచుండెను. ఈ మాట సంఘానికి చాలా అవసరం. వాక్యములో స్థిరపరచబడితే, వాక్యములో పనిచేస్తే మీరెంత శక్తిమంతులైపోతారో తెలుసండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 4:12 చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము జీవమై, చెప్పండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఎలాంటి దేవుని వాక్యము సజీవమై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. అంటే వాక్యం నీలో స్థిరపడితే నీలో సర్జరీ జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే సర్జరీ జరుగుతూ ఉంటుంది. పిల్లారా, మొన్న ఒక బాబు చనిపోయాడు, మీ అందరికి తెలుసుగా, యాక్సిడెంట్లో చనిపోయాడు. దేవుని కలిగిన బిడ్డ, సిలకలూరుపేట సాలెమన్న వాళ్ళ చర్చికి వెళ్తాడు. అబ్బాయి చదువుతున్నాడు, యవనస్తుడు, కాలేజీకి వెళ్ళొచ్చి జస్ట్ బుక్స్ కూడా ఇంటి దగ్గర పెట్టాడు. ఒకసారి చర్చిలోకి వచ్చేస్తాడు, మందిరం దగ్గరకు వచ్చేస్తాడు. అనే ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఏ పని ఉంది అని అడుగుతాడట. అలాంటి యవనస్తుడు అనుకోని రీతిగా తన యాత్ర ముగించవలసి వచ్చింది. అయితే బ్రతుకున్నప్పుడు చెప్పేవాడట వాళ్ళ అమ్మకి నాన్నకి, వాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు, సామాన్యులు. అమ్మా, నేను బ్రతికినా చనిపోయినా, బ్రతికితే దేవుని మహిమ కొరకే బ్రతకాలి, చనిపోయినా దేవుని మహిమ కొరకే చనిపోవాలి. పౌలు చెప్పాడు, అప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట సావైతే లాభం. ఆయనకి లాభం అయిపోయింది చిన్న వయసులో. పిల్లవాడు చాలా జాగ్రత్త కలిగిన వాడు, సువార్త భారం కలిగిన వాడు, పరిచర్య భారం కలిగిన వాడు. ప్రతిరోజు ప్రతి ఆదివారం కానీ ప్రతి సంఘక్రమంలో 3 పరిచర్యలు చేసేవాడట. నేను సాలిమన్న సాక్షి చెప్తే విన్నాను, ఆయన గురించి చెప్పాడు సాక్ష్యం. యూట్యూబ్లో మీరు వినే ఉంటారు చాలామంది, చెప్పక్కర్లేదు. కానీ మీకు గుర్తు చేయక చెప్పదు, మీరందరూ చూశారు లేదో నాకు తెలియదు. 3 పరిచర్యలు ప్రతిరోజు చేసేవానికి మరణమా అని ఒకవేళ అవిశ్వాసులు ఎంతమంది అనుకుని ఉంటారు, బంధువులు ఎంత ఆక్రందన చెంది ఉంటారు, తల్లిదండ్రులు ప్రాణం ఎంత ఆ కుప్ప కూలిపోయి ఉంటుంది. కానీ నాకు అలా అమ్మని చూశాను, ఆమెకు అసలు దేవా మా అబ్బాయి ఇక్కడ బతికే కంటే అక్కడ బతకడమే బాగుందన్నంత సంతోషంగా చెప్పింది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పిల్లవాడు అవయవాలు ఆరుగురికి దానం చేశారు. పిల్లవాడు అవయవాలు ఆరుగురికి దానం, కళ్ళు ఒకరికి, గుండెకాయ ఒకరికి, కిడ్నీలు ఒకరికి, ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్కరికి దానం చేశారు. మన సీఎం గారు ఉన్న పాటను హెలికాప్టర్ అరేంజ్ చేశారు ఆయనకి. దా ఆ విషయంలో ఆయన దేవుడు ఇంకా దీవించునుగాక. ఎందుకో తెలుసా? ఉన్న పాటను గవర్నమెంట్ తలంచుకొని విశాఖపట్నం, తిరుపతి, అలా కొన్ని కొన్ని ప్రాంతాలకి ఒక్కొక్క పాటు ఒక్కొక్క దగ్గర పంపించడం సామాన్యమైన విషయం కాదు. కట్టా కృష్ణ పరలోకంలో ఆ పరదేశ కృపలో ఉన్నాడు. భూమి మీద సజీవుడిగా ఆరుగురిలో పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ కన్ను చూసిందంటే ఈయనే, ఆ గుండె పలుకుతుందంటే ఈయనే, ఆ కిడ్నీలు పనిచేస్తున్నాయంటే ఈయనే, ఆ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయంటే ఈయనే. చెప్పండి, ప్రతి ఏ అవయవం పనిచేసినా ఈ కృష్ణే. ఇప్పుడు ఆ అబ్బాయి భూమి మీద ఉన్నాడా లేడా? అందుకే అమ్మ బాధపడలేదు. అమ్మా నీకెంత కావాలి, ఎంత కావాలో చెప్పు, అవయవానికి ఎంత అయినా ఇస్తావునా? ఒక్క రూపాయి మాకొద్దు, చప్పట్లు కొట్టండి, ఒక్క రూపాయి మాకొద్దు. అదండి జీవితం అంటే. నువ్వు బ్రతుకుతున్నావు, నీకుందా సాక్ష్యం? అంటే ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి చెప్తున్నారండి, అందుకని కాదు. బ్రతుకున్నప్పుడు సంఘంలో సాక్ష్యం ఉందా? పిల్లవాడికి సేవకుడు చెప్తున్నాడు. కొన్ని వేల మంది వచ్చారు ఆయన అంత్యక్రియలకి, అబ్బాయి అంత్యక్రియల కార్యక్రమానికి. సంఘంలో బ్రతుకున్నప్పుడు సాక్ష్యం ఉంది. ఉందా మీ కొడుక్కి? ఉందా మీ అమ్మాయికి, మీ అబ్బాయికి సాక్ష్యం సంఘంలో? యవనస్తులారా, మీకు సంఘంలో సాక్ష్యం ఉండాలి. మీకు సంఘంలో సాక్ష్యం లేకపోతే మీరు పాటలు పాడడం వ్యర్థమే, కీబోర్డు వాయించడం వ్యర్థమే, అదేమిటి ప్యాట్ కొట్టడం వ్యర్థమే, తబలా కొట్టడం వ్యర్థమే, అక్కడ షూట్ చేయడం వ్యర్థమే, నేను వాక్యం చెప్పడం కూడా వ్యర్థమే. కానీ మనందరికీ సాక్ష్యం ఉంటే అది పరమార్థం. ఖడ్గము కంటేను ఏ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు దూరుచు. వాక్యం నీలో దూరితే నువ్వెక్కడికి దూరం? హలో వింటున్నారా? ఏ సినిమాల్లోకి దూరం? ఏ వ్యభిచార కొంపలోకి దూరం? ఏ పేకాట స్థలంలోకి దూరం? ఏ సారా కొట్లోకి దూరం? నీలో వాక్యం దూరట్లేదు. దూరినట్టు బతికేస్తున్నావు, వాక్యం ఉన్నట్టు బ్రతికేస్తున్నావు, వాక్యం ఉన్నట్టు జీవించేస్తున్నావు, వాక్యం ఉన్నట్టు నటించేస్తున్నావు కాదు, ఇంకా జీవించేస్తున్నావు, అందులో జీవించేస్తున్నావు. అందుకే ఈ కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు, అందుకే అద్భుతాలు నీ జీవితంలో జరగట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పక్షపాతి ఎన్నడు కానే కాదు. డాక్టర్ గారికి దేవుడు కాదు, నాకు మాత్రమే దేవుడు కాదు, ఇక్కడ కూర్చున్న వారికి మాత్రమే దేవుడు కాదు, మనందరికీ దేవుడే, మనందరికీ ప్రభువే. కొన్నెలు అంటున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పేతురు ప్రభు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ ప్రభు నీలో ఉన్న ఆ ప్రభు వాక్యం నీలో, నీ శరీరంలో, నీ దేహంలో దూరితే ఇంకా ఎందుకయ్యా, ఎందుకయ్యా, ఎందుకయ్యా నీవు ఇంకా లోకంలో, లోకం కొరకు ఎందుకు బతుకుతావు? ఇప్పుడు చస్తే డైరెక్ట్ నరకమే. ఎప్పుడు నీ గుండె ఆగిపోతుందో తెలియదు, గుర్తుపెట్టుకో. నీదే కాదు నాది కూడా, మీ అంతరికంటే ఏం మనగాడు నేను కాదు. మన గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. యిర్మీయా గ్రంథం 5:24 వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును, కరవరి వర్షమును, దాని కాలమున కురిపించువాడు కదా, ఆయనే తొలకరి వర్షమును, కడవరి వర్షమును, దాని దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన రప్పించునని వారు తమ మనసులో అనుకొనరు. ఏలిష్టం వచ్చినట్టు అనుకుంటారు. మనసు ఏలదు కదా, మనసు ఏలదు కదా, ఏలిష్టం కదా, ఏలిష్టం వచ్చినట్టు అనుకుంటారు.
మీ దోషములు చెప్పండి ఇప్పుడు. ఉండండి ఉండండి, మీ పక్క వారు సెకండ్ ఇవ్వండి ఇప్పుడు. మీ దోషములు, మీ దోషములు, నా దోషములు, వాటి క్రమమును తప్పించెను. వర్షాకాలంలో ఎండాకాలం, ఎండాకాలంలో వర్షాకాలం. మీ చిన్న వయసులో, మీ చిన్న కాలంలో, మీ యవ్వన కాలంలో ఎప్పుడు వర్షం పడాలో అప్పుడే పడేది, ఎప్పుడు పంటలు పడాలో అప్పుడే పండే. ఇప్పుడు కాలాలు తప్పిపోయినాయి. ఆ దేవుడే తొలకరి వర్షమును కడవర్ష వర్షము కురిపించేవాడు. ఆయా కాలాల్లో వాటి ఋతువుల ప్రకారంగా వర్షం కురిపించే దేవుడు. ఆయన ఆజ్ఞలు లేకుండా వర్షం కూడా మరి ఎందుకు కురిసేస్తుంది? నీ వల్లే. ఎందుకు ఎంతగా చేస్తుంది? నీ దోషమే. ఎందుకు రోగాలు ఎక్కువైపోతున్నాయి? నీ వల్లే. చిన్న పెద్ద గౌరవం లేదు, తల్లిదండ్రులు గౌరవం లేదు, పెద్దలను గౌరవించే స్వభావాలు లేవు. యవనస్తులు విచ్చలవిడిగా వారి ఆలోచనలు, వారి తలంపుల ప్రకారంగా వారి కాలాలు జీవితాలు జరిగిస్తుంటే లోకము, దేశము, పిల్లరా, మానవ సమాజం పాడైపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి పనికి రాకుండా పోతే, ఇలాగుండకపోతే ఎలాగుంటుందండి? ఆయన అందరి మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు. మంచివారికి, చెడ్డవారికి గాలి ఇస్తున్నాడు. మంచివారికి, చెడ్డవారికి ఏది కావాలంటే అది అనుగ్రహిస్తున్నాడు. అంతేనా కదా ప్రిలారా? దీనికి కారణం ఏంటో తెలుసా? పౌలు చెప్పాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను. మన సబ్జెక్ట్ అది. ఈరోజు అది నేను చెప్పలేదు. దానిలో వస్తాయి అన్నీ. పౌలు చెప్పాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే క్రీస్తుతో సిలువేయబడితే క్రీస్తుతో నీవు, నీతో క్రీస్తు, క్రీస్తులో నీవు, నీలో క్రీస్తు, నేను క్రీస్తులో, క్రీస్తు నాలో. దేవునికి స్తోత్రం. అలాగ ఉన్నప్పుడు ఖచ్చితంగా అద్భుతములు, చూచిక్రియలు, మాత్కార్యములు జరగక మానవు, చేయక మానడు. సహకారి అయి ఎబ్రిలకు రాసిన పత్రిక 13:6-7 వచనాలు చదువుదాం. 6-7 వచనాలు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ఇక్కడ ఎలాగున్నారు? శిష్యులతో సహకారిగా. అందరు చెప్పాలి, శిష్యులతో ఎలాగున్నారు? Lord is my helper. Praise the Lord. Hallelujah. నీకేమై ఉన్నాడు? Hallelujah. వ్యాధి నుండి కాపాడడానికి, రోగం నుండి కాపాడడానికి, ప్రమాదం నుండి కాపాడడానికి, ఇబ్బంది నుండి కాపాడడానికి, అన్ని రోగాలను స్వస్థపరచడానికి. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. కడుపు నొప్పి రాని, కాళ్ళ నొప్పి రాని, తల నొప్పి రాని, గ్యాస్ నొప్పి రాని, వాట్ ఎవర్ ద డిసీజ్ మేబీ, వు హ్యావ్ ఏ గ్రేట్ హీలర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో గొప్ప స్వస్థపరచు ప్రభువుని కలిగి ఉన్నాము, గొప్ప సహాయకుడిని కలిగి ఉన్నాము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మితే ఇప్పుడే శక్తి పొందుకో. ఇప్పుడే వ్యాధి నుండి నిర్మూలన కావాలి, వ్యాధి దూరం కావాలి. ప్రైజ్ ద లార్డ్. సజీవమైన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, రెండంచులు గల ఖడ్గము. ఈ వాక్యము నీ మూలుగుల్లో, ఆ నరాల్లో, నీ అవయవాల్లో హృదయం మటుకు దూరి, మంతకు దూరి 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 వెళ్ళి 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 హృదయములను, తలంపులను పరిశోధించే వాక్యము నీలోనికి రానేయకుండా బొమ్మలాగొత్తావు, బొమ్మలా పోతావు. నీకేముంటుంది ఇక? నీకంతే, నీ జీవితం అంతా అంతే. ఇఫ్ దేర్ ఇస్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ బాడీ, యూ విల్ గెట్ స్ట్రెంగ్త్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది 20 అయినా, 10 అయినా, 70 అయినా, షుగర్ అయినా, బీపీ అయినా, చెప్పండి ఎవరి కోసం బ్రతుకుదాం? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నాకు సహాయుడై నేను భయపడను. ఇంకా నరమాత్రుడు నాకేమి చేయగలడు అని ఉండు ఉండు ఉండు. అమ్మా, నీ మీద అసూయపడేవాళ్ళు ఉన్నారా? నిన్ను సనుక్కునే వాళ్ళు ఉన్నారా? నీ మీద నరమాత్రుడు ఏమి చేస్తాడండి? ఏం చేస్తాడండి? జీసస్ ఈజ్ ఇన్ మీ, ద హెల్పర్ ఈజ్ ఇన్ మీ, ద క్రియేటర్ ఈజ్ ఇన్ మీ.
చెప్పండి పవర్ఫుల్ గాడ్ ఈజ్ ఇన్ మీ ఆయన నాలో నేనే భయపడతాను నరమాత్రుడు మనకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము దేవుడు ఉంటే చాలు దేవునికి స్తోత్రం నువ్వు దేవుని చేతిలో ఉంటే చాలు పోయిన వారం ఇప్పుడు ఈరోజు నీలో క్రీస్తు ఉంటే చాలు క్రీస్తులో నువ్వుంటే చాలు ఏం చాలు నీలో క్రీస్తు ఉంటే చాలు క్రీస్తులో నీవుంటే చాలు ఇద్దరు లో ఉండాలి కానీ అవుట్ ఉంటే మాత్రం ప్రమాదమే ఆయన అవుట్ ఉండేవాడు కాదు ఇన్ ఉండేవాడు లోపల ఉండేవాడు ఏసయ్య ఏసయ్య ఎక్కడుంటాడు లోపలుంటాడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము చదివే తర్వాత మీకు దేవుని వాక్యము బోధించి ఆ మీ పైని నాయకులుగా ఉన్న వారిని ఆ జ్ఞాపకము చేసుకొని ఆ వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ఆ అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును అవును యుగ యుగముల వరకు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు అబ్రహాం కాలంలో ఎలాగున్నాడు మోషే కాలంలో అలాగే ఉన్నాడు మోషే కాలంలో ఎలాగున్నాడు ఏలియా కాలంలో అలాగే ఉన్నాడు ఏలియా కాలంలో ఎలాగున్నాడు దావీదు కాలంలో అలాగే ఉన్నాడు దావీదు కాలంలో ఎలాగున్నాడు సొలొమోను కాలంలో అలాగే ఉన్నాడు సొలొమోను కాలంలో ఎలాగున్నాడు ప్రవక్తలందరి కాలంలో అలాగే ఉన్నాడు ప్రవక్తలందరి కాలంలో ఎలాగున్నాడు అపోస్తుల కాలంలో కూడా అలాగే ఉన్నాడు అపోస్తుల కాలంలో ఎలాగున్నాడు నేటు సంఘ మధ్య సంఘాల్లో అలాగే ఉన్నాడు మాకు కాదు యెహో మాకు కాదు మీ కృపా సత్యమటి మీ నామములకి యుగ యుగముల వరకు మహిమ ఘనత ప్రభావములు కలుగురుగాక ఈరోజు వర్తమానం మా జీవితాల నూరంతులుగా ఫలించునుగాక ఈ సంఘ విస్తరణ అంతకంతకు వర్ధిల్లునుగాక సంఘములు ప్రతి కుటుంబం దీవించబడినుగాక డాక్టర్ గారికి డాక్టర్ గారికి ఇంకా తెలియమైన ఆరోగ్యం ఆయుష్ అనుగ్రహించబడినుగాక రక్తరావు రక్షణ లేని వారు బంధువులు రక్షణ పొందుదురుగాక యూట్యూబ్ లో వింటున్న పాటలు అనేక మంది బిడ్డలు మారు మనసుకుని మీ వైపు తిరుగుదురుగాక సంఘమును సహవాసము దీర్ఘము విస్తరించబడినుగాక ఈ రోజు నుంచి జరిగే నా 40 దినాల యొక్క మనోహరమైన ఉపవాస దినమైన ప్రార్థన ఆశీర్వాదకరంగా జరుగురుగాక సమస్త మహిమ ఘనత ప్రభువును మీకు ఆరోపిస్తూ క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని మీ నామములు పొంది ఉన్నా మా తండ్రి మన పర యేసు రక్తమే ఇచ్చాయి శిలువ రక్తమే ఇచ్చాయి ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమేన్.